బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారినట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖకు ఆగ్నేయంగా 470 కిలోమీటర్లు, ఒడిశాకు దక్షిణ ఆగ్నేయంగా 620 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వివరించింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ రేపు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నెల 18 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన వాతావరణ శాఖ అధికారులు కాకినాడ, గంగవరం పోర్టులకు 2వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కమరన్ అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు. జార్జ్, ప్రస్తుతం తీవ్ర వాయుగుండం తన దిశను మార్చుకొని పారాదీపు అలాగే వెస్ట్ బెంగాల్ వైపు కొనసాగుతుంది. ఇది 18వ తేదీన పశ్చిమ బెంగాల్ మధ్య ఉన్న కేపురా వద్ద ఇది తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే దీని ప్రకారం చూసుకున్నట్లయితే ప్రస్తుతం తీరం వెంబడి గాలుల వేగం అనేది వీస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో 1-2 చోట్ల చెదురుమదురు వర్షాలతో పాటు 1-2 చోట్ల కూడా భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలుపుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు ఉత్తర కోస్తాంధ్రలో ఎక్కువగా వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ తీవ్ర వాయుగుండంతో పాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో కూడా చెదురుమదురు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ వాయుగుండం అనేది తుఫాన్గా మారదు, తీవ్ర వాయుగుండంగానే ఇది కేపురా వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తూ ఉంది. అయితే మత్స్యకారులంతా కూడా సముద్రం అల్లకొల్లలంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మత్స్యకారులు ఎవరూ కూడా 18వ తేదీ వరకు వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఎందుకంటే తీరం వెంబడి గాలుల వేగం ఉండటం, అంతేకాకుండా సముద్రపు అలల తీవ్రత కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరిని కూడా వేటకు వెళ్ళరొద్దని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఎక్కడికక్కడే బోట్లన్నీ కూడా జట్టీకే పరిమితమై ఉన్నాయి. మరొకవైపు తీర ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ నెల 20వ తేదీన సైతం కూడా బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అది కూడా వాయుగుండంగా మారి తదుపరి తన దిశను ఏ విధంగా కొనసాగిస్తుందనేది అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో 20వ తేదీన సైతం కూడా ఒక అల్పపీడనం ఏర్పడి అప్పుడు కూడా చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. అయితే ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో చూసుకున్నట్లయితే కనుక అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ వరి పైరు అయితేనేమి కానీ ఇతర పంటలు అయితేనే కానీ అవన్నీ కూడా చేతికి వచ్చిన క్రమంలో ఇప్పుడు ఈ వర్షపాతాలు కనుక నమోదైనట్లయితే కనుక వాళ్ళు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. అయితే ఈ క్రమంలోనే ఎక్కడా కూడా అంటే ఆశించిన స్థాయిలో వర్షపాతం అనేది నమోదు కానప్పటికీ దీని ప్రభావంతో ఏమైనా భారీ వర్షాలు ఏమైనా కురుస్తాయన్న ఆందోళనలు అయితే అన్నదాతలు ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ఇది ప్రస్తుతానికి విశాఖపట్నానికి సమీపంలో ఇది పయనిస్తూ ఉంది. దాదాపుగా 380 కిలోమీటర్ల దూరంలో విశాఖ తీరానికి పయనిస్తూ ఉంది. అంతేకాకుండా కేపురాకు సైతం కూడా అత్యంత దూరంలో ఇది పయనిస్తూ ఉంది. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక ఇది ప్రస్తుతానికి విశాఖపట్నానికి 380 కిలోమీటర్ల దూరంలో, అలాగే కేపురాకు 530 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. దీని ప్రభావం వలన రాష్ట్ర వ్యాప్తంగా సైతం కూడా చెదురుమదురు వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ స్పష్టం చేస్తూ ఉన్న నేపథ్యంలో ఇటు అధికారులు అయితేనేమి కానీ ఇటు తీర ప్రాంత ప్రజలు అలాగే మత్స్యకారులంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. అంతేకాకుండా కోస్తాంధ్ర ప్రాంతంలో ఉన్న పోర్ట్లన్నిటికీ కూడా 1వ నంబర్ ప్రమాద హెచ్చరికలు అనేవి జారీ చేశారు. ఇవన్నీ కూడా అంటే ఇది ఈ ఆంధ్ర కోస్ట్ తీరాన్ని దాటేంత వరకు కూడా ఈ ప్రమాద హెచ్చరికలు కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కోస్ట్ దాటేంత వరకు కూడా అంటే సాధారణంగా ఈ వాయుగుండంగా ఏర్పడిన తర్వాత వాతావరణ శాఖ సూచించిన దాని ప్రకారం ప్రస్తుతానికి ఇది పశ్చిమ బెంగాల్ వైపు పయనిస్తూ ఉంది. కొన్నిసార్లు అవి దిశలను మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇది ఆంధ్రప్రదేశ్ కోస్ట్ తీరం దాటేంత వరకు కూడా ఈ 1వ నంబర్ ప్రమాద హెచ్చరికలు ఈ కోస్తాంధ్ర పోర్టుల్లో ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి చోట్ల కూడా ఈ కొనసాగే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 1-2 చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే తీరం వెంబడి అంటే నిన్న సాయంత్రం నుంచి కూడా తీరం వెంబడి గాలుల వేగం అనేది అంతకంతకు పెరుగుతూ వస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి సైతం కూడా చూసుకున్నట్లయితే 30-40 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు వీస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తూ ఉంది. రైట్ జార్జ్.